ప్రేమా యేసుని ప్రేమ అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి సజీవ లెక్కలో ఉంచారు. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఈ పాటను పాడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, నీ సేవకులు మా సహోదరులు మీ పరిచర్ నిమిత్తమైన తండ్రి, ఇండియన్ మిషనరీగా వారిని మీ ఆత్మతో ముద్రించి కుమారులను కూడా వారి జీవితం ప్రభావితం చేసిన విధానం మీరు ఎరుగుదరినైనా ప్రభా, నీ సేవకులు జాన్ విజయ్ కుమార్ అయ్య గారిని బట్టి, ఐజక్ గారిని బట్టి నీకు ప్రణతులు చెల్లిస్తూ కొనసాగుతున్న వారి విశ్వాస యాత్రలో మీరు వారు చేపట్టుకొని ప్రతి పనిలో మీ ప్రణాళికను నెరవేర్చి మీ నామానికే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకునమని కొద్ది నిమిషములు నా ప్రభా, మరి ఓపెనింగ్ రిమార్క్స్గా నా తండ్రి మాట్లాడనైన నన్ను నీ ఆత్మతో నింపి మీ మాటలే నా ద్వారా వినిపించమని యేసునామను వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమె 3వ సంవత్సరపు స్తుతి ఆరాధన. కారణం ఏంటంటే దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి మరి ప్రత్యేక రీతిలో ఇది నాన్న జాన్ విజయ్ కుమార్ గారు కొద్దిమందిగా వారిని ఆహ్వానించారు. మరి 2 సంవత్సరాల క్రితము ప్రత్యేకంగా ఇదే సమయంలో నేను వారు దేవుని సన్నిధికి పిలువబడిన అదే ఘడియలోనే వెళ్ళగానే నన్ను గట్టిగా కౌగలించుకొని జాన్ విజయ్ కుమార్ గారు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు, అయా ఆధారం, మా నాన్నగారే ఆధారం, కానీ ఆధారం లేదయ్యా కానీ అన్నప్పుడు మరి అప్పుడు ఎంతోమంది ప్రభావితులై అప్పటి రెవరెన్ షాలేం రాజయ్య గారు సెయింట్ పాల్స్ ఏఈఎల్సి సెయింట్ పాల్ చర్చ్
సెయింట్ పాల్స్ ప్రెస్బిటరీగా ఉన్న పాస్టర్గా ఉన్నటువంటి కూరాకుల షారేమ్ రాజ్ గారికి ఊకనే ఫోన్ చేశాను నేను. ఎందుకంటే పాస్టర్ గారులు అంటే ఈ దినాల్లో చాలా కష్టం. వెస్ట్మెంట్స్ వేసుకొని ఆరాధన చేస్తూ ఉంటాం, గంభీరంగా గద్దించుతూ బుద్ధి చెప్తూ ఉంటాం, కానీ ఇటువంటి విధ విధానాలు నెరవేర్చాలంటే వాళ్ళని మేము కమాండ్ చేయలేం. అయ్యగారు ఏమన్నారంటే, మరి నన్ను కూడా వాళ్ళ నాన్నగారు సుందరరావు గారు లాగా చూసేవారు. ఆ అంకుల్, నేను ఒక అర్ధగంటలో మీకు చెప్తానంటే ఆ అర్ధగంట నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోవాలని ప్రార్థన చేస్తా అన్నాను. ఒక అర్ధగంట తర్వాత అంకుల్, ఓకే అంకుల్, మరి బాడీని ఆ చర్చికి తీసుకొని రావడానికి ఏం అభ్యంతరం లేదన్నప్పుడు నేను కొంచెం గాలి పీల్చుకున్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, యేసు కొరకు జీవించు అని ఇంత ప్రయాసతో అనేక మందిని దేవుని యొక్క ఉనికిలోనికి తీసుకుని వచ్చినటువంటి అయ్యగారు ఇంటికాడ నుంచి ప్రత్యేకంగా డైరెక్ట్గా ఆ సమాధి తోటకు తీసుకుని వెళ్ళడం భావ్యంగా ఉండదని నాకు చాలా గలిబిలిగా ఉంది. నేను బాబులతో ఏం చెప్పలేదు, కానీ జాన్ గారితో ఎవరితో, నేనైతే అదే విధానంలో ఉన్నప్పుడు రమేష్ గారు, ఇందుపల్లి రమేష్ గారు నాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆయన నేను బండేసుకొని తిరుగుతూనే ఉన్నాం, సమాధి కొరకు, ఈ స్థలం కొరకు. మరి మరలా ఈ దినాన ఏఎల్సీ సెయింట్ పాల్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ అరుణ్ కుమార్ గారు మనతో ఉండటం చాలా సంతోషము. లాస్ట్ ఇయర్ కూడా వారు ఈ కార్యక్రమం అక్కడ నిర్వహించడానికి ప్రేమతో ఆహ్వానించారు. కుటుంబాన్నే కాకుండా సేవకులను కూడా వారు ఆదరించి బలపరిచిన విధానాన్ని బట్టి వారికి నేను మరొకసారి మీ అందరి పక్షంగా, కుటుంబ పక్షంగా కూడా వారికే కాకుండా పారిష్ కమిటీ వారికి, కారణం ఏంటంటే వేరెవర్ సఫరింగ్ ఈజ్ దేర్ జీసస్ ఈజ్ ప్రజెంట్ త్రూ అవర్ సర్వీస్. మన పరిచర్య ద్వారా ప్రభు యొక్క నామాన్ని ఘనపరచడానికి దేవుడు మన ఒక్కొక్కరిని వాడుకుంటారు. ఇంగ్లాండ్ దేశంలో మరి మొట్టమొదటి నుంచి ప్రభు యొక్క ఉనికిలో ఉన్నారు కాబట్టి ఇంగ్లాండ్ దేశపు రాజు కొన్ని సంవత్సరాల క్రితము, కొన్ని దశాబ్దాల క్రితము జర్మనీ దేశపు రాజును ఆహ్వానించాడు. అయ్యా మా దేశానికి రెండని అఫీషియల్గా వారిని ఆహ్వానించి ఆ బకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్న తర్వాత మరి రాజులు సమాధి తోట, రాజుల యొక్క ఫోటోలు, వాళ్ళ యొక్క కిరీటాలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఆ జర్మనీ దేశపు రాజు చాలా సంతోషపడ్డారు. వారు ఇంకా ప్రభువును అప్పుడు తెలుసుకోలేదు. కొన్ని కొన్ని కిరీటాల్లో వజ్రాలు వైఢూర్యాలు కూడా తొడగబడి ఉన్నాయి. చివరికి ఏం చేశారంటే ఇంగ్లాండ్ దేశపు రాజు ఒక చిన్న దేవాలయానికి తీసుకుని వెళ్ళి, చాపలకు తీసుకుని వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ముళ్ళ కిరీటం ధరించిన ఆ చిత్రపటాన్ని చూపించినప్పుడు తనెంతో ప్రభావితుడయ్యా. ఈయన ఎవరో తెలుసా మీకు? ఈ కిరీటాలన్నీ చూశారు కదా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈరోజు ఇంతమంది రాజులు ఈ యొక్క ప్రపంచాన్ని ఏలడానికి గల కారణం ఏంటంటే ఆయనే మా రాజు అని చెప్పినప్పుడు జర్మనీ దేశపు రాజు కూడా ప్రభావితుడై క్రైస్తవ్యాన్ని ప్రారంభించాడు. మరి ఈ దిన సందర్భం నా మరి లోగోస్ చర్చిని బట్టి, నాయన జాన్ విజయ్ కుమార్, హెప్సీ చిన్నారి బిడ్డలను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. నాయన నీ సేవకుని బట్టి మేమంతా ఇక్కడ కూడుకున్నాం. ఇది దేవా నీ యొక్క దివ్య సన్నిధిలో నీ మహిమలో నీ సేవకుడు ఉండగా ఈ 3వ సంవత్సరం మీ నీ దాసుని మేము తలంచుకుంటూ ఆయన సజీవుడు పరలోక రాజ్యంలో ప్రభువ పరిశుద్ధుల సహవాసంలో మరి యొక్క నీ యొక్క సేవకురాలు బిడ్డలు నీ గొప్ప సేవలో ఉన్నారు. పాల్ బాబు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు, బిడ్డలను బలపరచండి. ఈ సేవను అత్యధికంగా మీరు ఆశీర్వదించి తండ్రి. లోగోస్ చర్చ్, అలాగే యేసు కొరకు జీవించు పరిచర్య, ట్రినిటీ బైబుల్ చర్చ్, నాయన అలాగే పాల్ బాబు చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి. ఇంతమంది దైవజనులు, ఇంతమంది ఆత్మీయులు వచ్చారు విశాఖపట్నం నుండి. శేషగిరి బ్రదర్, నాయన మరి వైఎంసీఏకి నాయన మరి స్టేట్ నాయకులుగా కూడా ఉన్నారు. వారిని బట్టి, మరొక ఆత్మీయులను బట్టి కూడా నీకు ఎంతో స్తోత్రం. నీ సేవకును బలపరిచి ఈ సమయం నాయన సమయోచితంగా ఆత్మీయంగా పలికే మాటలు మీ ఆత్మతో అభిషేకించి కృపచూపమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విజయ్ కుమార్ గారిని మనం తలంచుకుంటూ ఈ యొక్క కూడిక బిడ్డలు ఏర్పాటు చేశారు, దానిలో మనం అందరం పాలు పొందుతూ ఉన్నాం. క్రైస్తవ్యానికి మరణం అనేటువంటిది ఒక ద్వారమే తప్ప ఇది మృతులను గురించినటువంటి జ్ఞాపకం కాదు. ఇది
సజీవులు కాకపోతే ప్లేస్ మారిందంటే హి ఇస్ వెరీ మచ్ అలివ్ అమంగ్ ద సెయింట్స్ ఇన్ ద హెవెన్ బిఫోర్ ద లార్డ్ గాడ్ ఏ సేవ చేశారో ఏ ప్రభు గురించి ప్రకటించారో అది పరిపూర్ణంగా వారు అనుభవిస్తూ పరిశుద్ధుల సహవాసంలో వెయిటింగ్ రూమ్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అంత గొప్ప వీరులందరినీ తీరా తీసుకొచ్చి దేవుడు వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. 12వ అధ్యాయంలో సజీవంగా ఉన్నవారిని కనెక్ట్ చేసి అపోస్తలైన పౌలు మాట్లాడాడు. దేర్ ఫర్ నో బడీ ఈజ్ డెడ్ వీఆర్ లివింగ్ దే ఆర్ లివింగ్ వీ విల్ లివ్ ఫర్ అవర్ బికాస్ అవర్ లార్డ్ డైడ్ ఫర్ అస్ అండ్ హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్ హీఈస్ లివింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఓన్లీ మ్యాటర్ ఈజ్ అర్త్ అండ్ హెవెన్ ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ ఉంటాం దేవుడు పిలిస్తే పరలోకం చేరుకుంటాం అంతే. విజయ్ కుమార్ గారితో నాకు ఉన్న పరిచయం మీ అందరికీ తెలుసు. రెండు చిన్న చిన్న మాటలు గుర్తు చేస్తాను. శేషగిరి రావు గారు కనిపించగానే వైజాగ్ వెళ్ళిపోతాం. విజయ్ కుమార్ గారు అనగానే వైజాగ్ వెళ్ళిపోవాలి. ఎందుకనంటే యేసుపాదం గారు మాస్టర్ గారు మా నాన్నగారు డేనరీ చైర్మన్గా గుడివాడలో ఉన్నప్పుడు యేసుపాదం గారు వచ్చేవారు దబ్బ పండు లాంటి ముఖం. ఎప్పుడు ఎన్నో తరగతి అనుకున్నారు, నేను 3వ తరగతి చదువుతున్నాను థర్డ్ క్లాస్. తర్వాత అయ్యగారు చెప్పారు కదా చక్కని పంచికట్టు కండవ డెఫినెట్గా ఉంటుంది. మరలా వారిని ఎప్పుడు చూశానంటే మన విజయ్ కుమార్ గారు ఒకరోజు అక్కడ సేవలోనికి వచ్చిన తొలిడి దినాల్లోనే కానుకోలులో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టినా నా ఆహ్వానించారు. ఆవేళ వచ్చాను, మాస్టర్కి వందనాలు చెప్పాను, అమ్మగారికి వందనాలు చెప్పాను. తర్వాత మెల్లగా నా భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళారు. ఏంటయ్యా ఏంటి ఇలా చేశాడు అన్నారు. ఏం చేశాడండి మాస్టర్ గారు అన్నా, ఇదే మంచి ఉద్యోగం ఇంత బౌద్ధం ఇవన్నీ వదిలిపెట్టేసి అంటే అది దేవుని పిలుపు కదండి మాస్టర్ గారు, ఆయన చాలా శ్రేష్టమైన స్థితిలో ఉన్నారు, మీరు ఏమీ దాని గురించి చింతపడవద్దు అని. అంటే ఒక తండ్రిగా ఆయన ఒక మంచి అంటే ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేసిన తర్వాత నోబుల్ కాలేజీలో ఆయన లెక్చరర్గా ఉద్యోగాన్ని పొందుకుని ఆయనని తన కుమారుణ్ణి సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లౌకికమైన దృక్పథంలో ఇంత ఔన్నత్యంలో ఉన్న బిడ్డ ఈ పాస్టర్ అవ్వటం ఏమిటి అనేది అయితే ఆ మాట మాత్రం నోడుతూ అనలేదు. కానీ నేను ఇందాక మీకు పలికిన మాటల అక్షరాల అంకులు అన్నారు, అది మాత్రం నాకు గుర్తు. యూనివర్సిటీలో మన బిషప్ గోవాడ దైవాశ్వరాధం గారు ఏలూరులో పాస్టర్గా ఉన్నప్పుడు మాకు బాగా అటాచ్మెంట్ అన్నమాట. చిన్న కాగితం రాసి పంపించారు లెటర్, బెనిడిక్ట్ విజయ్ కుమార్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ప్రేయర్ చేయండి, మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నారు. మాకు సిద్ధార్థ హాస్టల్లో రూమ్ నెంబర్ 225 మాది. ఆ రూమ్లోకి విజయ్ కుమార్ గారిని ఆహ్వానించాను. మాస్టర్ గారు వీళ్ళంతా తెలుసు కానీ విజయ్ని నేను ఎప్పుడు చూడలేదు. సరే ఫలానా అని రెఫరెన్స్ అంతా ఇచ్చిన తర్వాత అలాగే ప్రార్థన చేశాం. దేవుని మహాదయవల్ల ఆయన యూనివర్సిటీలో ఆయనకి సీట్ వచ్చింది. యూనివర్సిటీ స్టూడెంట్గా విజయ్ కుమార్ గారు జాయిన్ అయిపోయారు. ఇక నెక్స్ట్ విజయ్ కుమార్ గారి గురించి నేను పలికే మాటలు ఏంటంటే ఆయన సమర్పణ తర్వాత వచ్చింది కదా, ముందు చెప్తున్నాను. ఆయన ఒక విశ్వాసిగా దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన పాద వేగానికి నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అసలు యూనివర్సిటీలో మేము ఎప్పుడైనా కూడా ఏమన్నా మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే ఆ కాలు ఎక్కడ నిలబడేది కాదు. మనిషి మాయమైపోతే మళ్ళీ తిరిగి విజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు వీళ్ళ తమ్ముళ్ళు అని పిలిచేవాడిని. ఇంకో విజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఎంఎస్సీ జియాలజీ, నాది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈయన పాలిటిక్స్ ఎంఏ. ఇప్పుడు అడిగితే పలానా జాకబ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే పలానా మిషనరీ దగ్గరికి వెళ్ళాను. విశాఖపట్నంలో ఎన్ని రిలీజియస్ సెంటర్స్ ఉన్నాయో, ఎంతమంది గాడ్ సర్వెంట్స్ ఉన్నారో నాకైతే తెలియదు. నేను నూతులో కప్పలాగా అలా ఉండమే, ఏదైనా ఉంటే పని మీద తప్ప ఇంత ఆసక్తి అయితే నాకు లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. సో విజయ్ కుమార్ గారు దేవుని పరిచర్య కావాల్సింది, అందుకనే సువార్త ప్రకటించేవారి పాదముల సుందరం లేకపోతే పెదవుల ప్రకటించే దేంతో, పెదవుతోనే కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు 52వ అధ్యాయం 7వ వచనం 5 యెషయా గ్రంథంలో, సువార్త ప్రకటించేవారి పాదం. ఎందుకనంటే ఎక్కడ కూర్చుని ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటే ఏమిటి ప్రయోజనం నమ్ముకున్న వారి దగ్గర? మరి ఆ కాలు ఎంత వేగమైన కాలు. ఇక విజయ్ కుమార్ గారు లెక్చరర్గా ఉన్నప్పుడు మేము ఎక్కడో కలుసుకున్నాం ఒక మీటింగ్లో, ఆ స్థలంలో దేవుని పరిచర్య చేశాం. నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను ఏంటంటే పక్కకు పిలిచిన తర్వాత జేబులో ఇంత కట్ట తీశారు, ఇంత లా ఉంది కట్ట, అది తీసి నా జేబులో, విజయ్ నాకెందుకు, వై నో యువర్ గాడ్ సర్వెంట్, ఇంకా నేను రెసిస్ట్ చేయలేకపోయాను, అది తీసి నా జేబులో పెట్టారు. సో ఇప్పుడు
విజయ్ కుమార్ గారు ఆనంద్ కుమారి శ్రేష్ట గారు వీరిద్దరిని ఈ సమయంలో ప్రత్యేకముగా మనం ఆలోచించాలి. విజయ్ కుమార్ని నేను అడిగింది ఏంటంటే దేవుని యొక్క సేవ కొరకు నన్ను దేవుడు బలవంతం చేస్తున్నాడు అన్నారు. దానికంటే ముందు అతి వేగమే, చాలా వేగమైన మనిషి, పరలోకానికి అంతే వేగంగా వెళ్ళారు. అలాగే దయానందరాజు గారు ఈ ట్విన్ బ్రదర్ ఇద్దరు కూడా మరి కమలలు, మరి అది కూడా నేను నిర్ఘాంతపోయానన్నమాట. మరి వారిని కొంచెం వ్యత్యాసంలో వారు కూడా ఈ లోకయాత్ర ముగించారు, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. విజయ్ కుమార్ గారిని అడిగినప్పుడు ఆయన నాతో కన్సల్ట్ చేస్తూ ఉండేవారు. నాకేదో ఆ నెమ్మదిగా ఉంది, ఆందోళనగా ఉంటుంది అని, ఏంటి అసలు విషయం ఏంటి అని అడిగితే ఒకరోజు మాత్రం పరుగుని వచ్చేసారు నా దగ్గరికి. ఇంకా నాకు బాప్తిసం కావాలి, నేను బాప్తిసం తీసుకోవాలన్నారు. అంటే మన సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళం అందరమును, మనం చిన్నప్పుడు, నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాను ఏంటంటే, మనకి చిన్నపిల్లలప్పుడేమో బ్యాప్టిజం ఇచ్చేస్తారు బిషప్ గారు, తర్వాత మనకి కన్ఫర్మేషన్ అని ఒకటి పెట్టారు, నిర్ధారణ, దాన్నే ఈవేళ బిబ్లికల్ టర్మినాలజీలో రక్షణ నిశ్చయత అనుకుంటాం మనం. విజయ్ కుమార్ గారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మరి చక్కగా దేవుని యొక్క సేవకు ఎట్లా సిద్ధపడ్డారో నేను వాక్యంలో రెండు మాటలు మీకు చెప్పే టైంలో నేను గుర్తు చేస్తాను. మరి ఈ సమయంలో ఇటు విజయ్ కుమార్ గారు పరలోక రాజ్యంలో సజీవుడిగా పరిశుద్ధుల మధ్య దేవుని సన్నిధిలో సంచరిస్తున్న విజయ్ కుమార్ గారు భూలోకములో దైవ సేవకులో దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి ఆనంద్ కుమారి శిష్ట గారు, మరి వీరిద్దరు గురించి ఈ సమర్పణ గురించి నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఒకసారి మనం యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాను. యెషయా 6:8 అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా అప్పుడు నీవు పోయి అని దేవుడు కమిషన్ ఇచ్చాడనమాట. వీరిద్దరిని సేవా పిలుపు అందుకనే నేను తీసుకున్నాను. ఒకటి దేవుని సేవా పిలుపు, రెండవది సంఘ సువార్త పరిచర్య. ఆనంద్ కుమారి గారు విజయ్ కుమార్ గారిని చూస్తే మనం, విజయ్ కుమార్ గారు దేవుని యొక్క సేవకు తన జీవితంలో ఒకటి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ, రెండవది సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం మనం, అంటే బిబ్లికల్ టెక్స్ట్, ఆ తర్వాత ఆత్మదేవుని ప్రేరేపణ, ఆ తర్వాత మూడవది మనల్ని పరిస్థితులు యొక్క రుజువు. ఆ పరిస్థితులన్నీ కూడా మనల్ని ఒకే గోల్ వైపు నడిపిస్తూ ఉంటాయి. అదేంటంటే దేవుడు ఏ పిలుపునిచ్చాడో ఆ సేవా పిలుపుకు లోబడే విషయంలో అన్నమాట. చేరవచ్చిన గురువులకు మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామముల వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి విజయ్ కుమార్ గారు వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. మరి ఎప్పుడు మీకు తెలియజేసినట్టుగానే నేను ఎప్పుడు కూడా ఆయన చనిపోయారు లేరు అని అనుకోను. ఆయన ఎప్పుడు కూడా క్యాంపుల్లో ఉండేవారు కాబట్టి 20 రోజులు మాత్రం బయట ఉండేవారు, 10 రోజులే ఇంట్లో ఉండేవారు కాబట్టి ఆయనతో క్యాంప్కి వెళ్ళారు, దైవ సేవలో ఉన్నారు, తిరిగి వస్తారు. అదే భ్రమతో నేను బ్రతుకుతూ ఉన్నాను. ఒకటి, ఇందాక అన్నగారు చెప్పినట్టు ప్రమోషన్ కాబట్టి పరలోక రాజ్యంలో వారు ఉన్నారు, మనమే అక్కడికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క నిరీక్షణతోనే, ఆ యొక్క ఇదితోనే బ్రతుకుతూ ఉన్నాం. ఇంతవరకు దేవుడు నడిపించారు. 2 సంవత్సరాలు అయినట్టుగా లేదు నాకు అసలు. మరి కనుక 2 సంవత్సరాలు కూడా మరి ముగించుకొని 3వ సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి యేసు కొరకు జీవించు పరిచర్య ప్రత్యేకమైన రీతిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, యేసు కొరకు జీవించు పరిచర్య ఐఎం ఫౌండర్ గారు ఉన్నారు, థియేటర్ విలియమ్స్ గారు, ఆయన వెళ్ళిపోయారు. ఐఎం మిషన్ ఆ యొక్క సేవ అంతా కూడా యథావిధిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంఈబి ఫ్యాటిక్ జాషువా గారు వెళ్ళిపోయారు, సేవ కూడా యథావిధిగా జరుగుతూ ఉంది. అదేవిధంగా తుమ్మల గంగాధర గారు వెళ్ళిపోయారు, తుమ్మల సచిన్ గారు సంఘాలు కట్టి ఎంతో సేవ పరిచర్య చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బక్సింగ్ గారు వెళ్ళిపోయారు ప్రభు పిలుపు మేరకు. ఆ తర్వాత బక్సింగ్ ఫెలోషిప్లు కూడా చాలా గొప్పగా సంఘం అభివృద్ధి చెందుతూ జరుగుతూ ఉంది. జాషువా డానియల్ గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా సేవ చక్కగా జరుగుతుంది. యేసు కొరకు జీవించు ఫౌండర్ గారు వెళ్ళిపోయారు, కానీ సేవ యథావిధిగానే జరుగుతుంది అని చెప్పడానికి మీ సన్నిధిలో నేను నిలబడ్డాను. ఇంకా మనం సేవను ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు కనబడడం కాదు, కానీ సేవ నేను చూడండి, పిల్లల్ని పెంచుతాము, పెద్దవారిని చేస్తాము. ఇప్పుడు చాలా సాక్ష్యాలు మనం విన్నాం, పెద్దవారిని చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఏమంటారు, అమ్మా మేమున్నాంలే, మేము చూసుకుంటాం, మీరు బాధపడబకండి అని చెప్పేసి పిల్లలు అంటారు. అలాగే మిమ్మల్ని కన్నారు, పెంచారు,
मरी का सेवा विजन इच्छा मरी विजय कुमार गार रकर एपड़ू आज चुप्त कोऑर्डिनेट्स तैयार ने अन्नी प्राता कोऑर्डिनेट्स चूँ मन मैगजीन चवे 35 मंदिर कोऑर्डिनेट्स అన్ని ప్రాంతాల్లో కూడా ఆ కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఊరికే సామాన్యంగా లేరు వాళ్ళు ప్రతిది ఏది కూడా విజయ్ కుమార్ గారు ఏం చెప్పినా కూడా దేవుడు చెప్పందే చేయరు కనుక ఆ రోజున మరి ఒక కోఆర్డినేటర్ని ఒక ప్రాంతంలో నియమించారు అంటే చెన్నై కోఆర్డినేటర్ గారు విశాఖపట్నం కోఆర్డినేటర్ గారు మన మధ్య ఉన్నారు బేవన నుంచి వచ్చారు కోఆర్డినేటర్స్ అందరూ వచ్చారు దగ్గర దగ్గర ఇప్పుడు 15 మంది కోఆర్డినేటర్స్ నేను చూస్తున్నాను కానీ వీళ్ళందరూ ఏంటంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంకా నాన్నగారు వెళ్ళిపోయారు సేవకులు వెళ్ళిపోయారు ఇంకా సేవ ఏమీ లేదు ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా అయిపోతున్నారు కాదు ప్రియమైనటువంటి వారలారా అందుకే ముందు మనం అవన్నీ కూడా చూసుకున్నాం ఆ సేవలన్నీ కొనసాగుతున్నాయి యేసు కొరకు జీవించే సేవ కూడా కొనసాగాలి ఇప్పటివరకు కూడా దేవుని మహా కృపలో 2 సంవత్సరములు కూడా 6 నెలలు మాత్రమే నేను ఏడుస్తూ కూర్చున్నా ప్రభు నాతో మాట్లాడారు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏడవబాక నేనున్నాను నువ్వు నిలబడు నేను నీకు తోడుగా ఉంటాను సేవలో ముందుకు వెళ్ళని ప్రభు నాతో మాట్లాడారు అప్పుడు నేను మళ్ళీ యదావిధిగా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతో చక్కగా నడిపిస్తున్నారు ప్రియమైనటువంటి వాళ్ళారా యేసు కొరకు జీవించు సేవ మరి ఈనాడు మరి సంఘముల ఉజ్జీవము సువార్త పరిచర్య దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం సంఘముల ఉజ్జీవ పరిచర్యలో మరి ఒక స్పీకర్గా ఆయన ఎన్ని ప్రాంతాలకు ఇందాక సోదరులు చెప్పారు నేను వస్తున్నానని లెటర్ రాసేవారు అంతే ఎందుకంటే వారమంతా ఆయన ప్రార్థన చేసుకునేవారు రేపు ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా అంటే పలానా సంఘానికి వెళ్ళు అని దేవుడు చెప్తే వెళ్ళిపోయేవారు అంతే వాళ్ళకి ముందు లెటర్ రాసేవారు లేకపోతే నాతో ఫోన్ చెప్పించేవారు ఆ విధంగా ఆయన దేవుని మాట ప్రకారం వెళ్ళేవారు ఇప్పుడు జాన్ విజయ్ కుమార్ చర్చ్ పెట్టాడు ఎవరు అట్లా వస్తారు అనుకోవటానికి వీల్లేదు జాన్ విజయ్ కుమార్ లోగోస్ చర్చ్ ఊరికే పెట్టలేదు ఆ డాడీ ఎలాగా దేవుడు చెప్తేనే చేస్తారో జాన్ విజయ్ కుమార్ కూడా దేవుడు చెప్తేనే చేస్తాడు సొంత ఇష్టం ఏది కూడా చేయడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా కరోనా వచ్చింది కరోనా వచ్చి మరి ఇంట్లోనే క్వారంటైన్ పెట్టేసాం జాన్ బాబుని నేనే అన్ని అందిస్తున్నా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు మేమిద్దరం ఏడ్చుకుని ప్రార్థన చేసుకున్నాం ఏంటి పెద్ద కుమారుని దేవుడు తీసేసుకుంటాడా ఏంటి కానీ దేవుడు తీసుకోనని చెప్పారు కానీ మేము జాన్కి ఏం చెప్పామంటే నువ్వు ప్రార్థన చేసుకున్నానా దేవుడికి నీకు విరోధంగా ఏదైనా ఉందేమో లేకపోతే ఎందుకు దేవుడు ముగిస్తున్నాడో ముగిస్తున్నాడని ఆయనతో అదే వాళ్ళం కాదు ఫ్యామిలీ ప్రేయర్ చేసి మేము వచ్చి మళ్ళీ వేరే గదిలో ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకునేవాళ్ళం కానీ దేవుడు తీసుకోనని చెప్పాడు అప్పుడు ఆయనతో జాన్తో దేవుడు మాట్లాడారు నువ్వు సంఘ పరిచర్య ప్రారంభించు చాలామంది అంటారు విజయ్ కుమార్ గారు చనిపోయారు కాబట్టి బాబు చర్చ్ పెట్టేశాడు నో విజయ్ కుమార్ గారు చనిపోయారు కాబట్టి ఆయన చర్చ్ పెట్టలా దేవుడు ఆయనతో మాట్లాడాడు అలా డిలే చేస్తూ చేస్తూ మరి కరోనా అయిపోయిన తర్వాత బ్రతికాడు దేవుడు బ్రతికించాడు చక్కగా మరి కొంత టైం పట్టింది చర్చ్ స్టార్ట్ చేయడానికి దేవుని యొక్క మహాకృపలో లోగో చర్చ్ స్టార్ట్ చేశారు ఆయన పరిచర్య ఆయన చేస్తారు ఐజక్ విజయ్ కుమారు ఆ యొక్క గన్వరంలో చర్చి ట్రినిటీ బైబిల్ చర్చ్ స్టార్ట్ చేశారు ఆయన పరిచయలో ఆయన వెళ్తున్నారు ఐజక్ ఎప్పుడు ఒకటే మాట అంటాడు అమ్మ చర్చ్ అంటే ఇది నేను స్టార్ట్ చేశాను కాబట్టి ట్రినిటీ బైబిల్ చర్చ్ ఇక్కడ నాది నేను ఇక్కడే ఉంటానని నేను ఎప్పుడు చెప్పను ఏమో దేవుడు నన్ను ఎక్కడికైనా మిషనరీగా తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతా దేవుడు ఏం చెప్తే చేయాలమ్మా అందుకే మన సంఘంలో లీడర్స్ని తయారు చేసుకోవాలి అందుకే లీడర్స్ని తయారు అలా చిన్న చర్చి మొన్న నెలలు 10 డేస్ అక్కడ ఉన్నా చూస్తే అందరూ లీడర్స్ ఎంత చక్కగా ఆయన లేకపోయినా ఆయన దుబాయ్ వెళ్తే 10 డేస్ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి చక్కగా బోధ చేశారు చక్కగా నడిపించారు అలా తయారు చేసుకోవాలమ్మా మనం అంతేగాని మేము ట్రినిటీ బైబిల్ చర్చ్ నాది నేను ఇక్కడే ఉంటానని ఎప్పుడు అన్నాం అలాగే జాన్ విజయ్ కూడా అంతే ఇవాళ జాన్ విజయ్ కూడా అదే అంటాడు అమ్మ నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను అనుకోను పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనగా హాస్టల్ వేసేసి నేను నార్త్ ఇండియా వెళ్ళాలమ్మా దేవుడు నా పిలుపు నేను ఇప్పుడే చెప్తున్నాను కనుక దేవుడు మనల్ని ఏం చేయమంటే అది చేయాలి కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ఎల్ఎఫ్సి ఆగలేదు యేసు కొరకు జీవించి ముందుకు వెళుతూనే ఉంది ఎప్పుడైనా సరే మీరు పిలవండి మీ సంఘాలకి జాన్ సిద్ధంగా ఉన్నాడు ఐజక్ సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ సంఘాలు వాళ్ళకు ఉన్నప్పటికీ మన సంఘాలను బలపరచడానికి జాన్ బాబు ఉన్నాడు ఐజక్ బాబు ఉన్నాడు స్త్రీల మధ్య పరిచర్య కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాదు మ్యాగజైన్ మినిస్ట్రీ ఆగలేదు మరి ఆ నెల విడిచి నెల పత్రిక విడుదల చేస్తున్నాం మీరు చూస్తున్నారు మరి మీకు అందుతుందని నేను నమ్ముతున్నాను ఇంకెవరికైనా రాకపోతే అడ్రస్ ఇవ్వండి అంతేకాదు ప్రైట్ ఎవరు పరిచర్య కూడా ఆగలేదు నిరంతరం ప్రతి మంగళవారం మేము మరి ప్రార్థన చేస్తూనే ఉంటాం ఆత్మల రక్షణ అనేక సంఘాల ఉజ్జీవము అన్నగారు చెప్పినట్టుగా మన ప్రభు రాకడికి సిద్ధపడటానికి గాను మేము మరి ప్రేయర్ టవర్స్ బలపరుస్తూనే ఉన్నాం
ప్రేయర్ టవర్స్ మాకు మచిలీపట్నంలో ఉన్నాయి, చెన్నైలో ఉంది, మరి ఇంకా పలు ప్రాంతాల్లో గుడివాడ పలు ప్రాంతాల్లో ప్రేయర్ టవర్స్ ఉన్నాయి. ప్రియమంటే వాళ్ళారా, ఈ విధంగా యేసు కొరకు జీవించు సేవ కొనసాగుతూనే ఉంది. కనుక సంఘం ఆగిపోయింది, యేసు కొరకు జీవించు ఆగిపోయిందని చెప్పి మీరు అనుకోవటానికి లేదు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంతవరకు యేసు ఆగిపోయింది అన్నట్టు మీరు మెలకుండా ఉంటున్నారు, ఆగిపోలేదు, సాగిపోతూనే ఉన్నామని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి కోఆర్డినేట్స్గా మీరు ఏం చేయాలంటే, మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే అయ్యగారు ఉంటే కోఆర్డినేట్స్ మీట్ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడేంటంటే వాళ్ళు రావడం మీరు తగ్గించేశారు. కనుక 15 మంది కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్నారు నేను చూస్తున్నా. ఇంకా రాని వాళ్ళ కోసం కూడా మేము మరి పంపిస్తాం రిపోర్టు. మరి కోఆర్డినేట్స్ ఏం చేయాలంటే, మీరు రాలేకపోయినా మీ ప్రాంతంలో ఏర్పాటు చేయండి. మేమే వస్తాం మా ప్రాంతం వాళ్ళం. అలాగే విజయవాడలో ఏర్పాటు చేసాం, గుడివాడలో ఏర్పాటు చేసాం, మరి బంటుమిల్లిలో ఏర్పాటు చేసాం. ఈ సంవత్సరంలో 4-5 చోట్ల మేము కోఆర్డినేట్స్ మీటింగ్ ఏర్పాటు చేసాం. కనుక ప్రిమెంటెంట్ వాళ్ళారా, మరి యొక్క యేసు కొరకు జీవించిన కొనసాగటానికి ఏ విధంగా మరి యొక్క దైవ సేవకులు ఫౌండర్స్ చనిపోయినా సేవ ముందుకు వెళ్తూ ఉందో, అలాగే యేసు కొరకు జీవించే సేవను కూడా మీరే ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎవరు తీసుకుని వెళ్తారు? మీరే పాలుభాగస్తులు, మీరు ఒక బాధ్యత కలిగి ఉండాలి. కనుక నేనేం కోరుకుంటున్నానంటే, కనీసం దినానికి 1-10 నిమిషాలైనా యేసు కొరకు జీవించు కొరకు నేను ప్రార్థన చేస్తాను. అంతేకాదు మరి అన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి. కనీసం 80,000 రూపీస్ పర్ మంత్ ఖర్చు అవుతుంది యేసు కొరకు జీవించు పరిచయం. కనుక ఎంతవరకు మీరు పాలుభాగస్తులుగా ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారు వెళ్ళిపోయారు, సమయం లేదు, అమ్మగారు ఎక్కడో ఉంటుందేమో కొడుకుల దగ్గర, నో, దేవుని సేవలోనే ఉన్నాను, పరిచర్యలోనే ఉన్నాను, నా గృహము ప్రేయర్ టవర్ ఎక్కడ అయ్యగారు చనిపోయారు అక్కడే ఉన్నాను. ఇంటికి అలాంటివి అడిగితే కూడా నేను అదే చెప్పాను, అయ్యగారు ఎక్కడైతే వెళ్ళిపోయారు నేను కూడా అక్కడే వెళ్ళిపోతానమ్మా, నన్ను ఖాళీ చేయొద్దు చేయమని అనకాక నేను చెప్పాను. అలాగే ఆవిడ కూడా ఒక హిందూ అయినా సరే చాలా గౌరవంగా నాతో ఇంకెప్పుడు కూడా ఆ విషయం ఎత్తదు. కనుక ప్రిమెంటెంట్ వాళ్ళారా, మరి ఇంటద్దె ఇవన్నీ విషయాలు సేవకులకు మీరు ప్రార్థన చేయండి. అంతేకాదు మీ సహకారం ఇప్పటివరకు పంపిస్తున్న వారికి కృతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే సేవ లేదు, అయ్యగారు వెళ్ళిపోయారు, అమ్మగారే కొడుకుల దగ్గర ఉందా అనుకుంటున్నారేమో, నేను ఎక్కడా ఉండలేదు, దేవుని సేవలోనే యేసు కొరకు జీవించే సేవ కొనసాగుతూ ఉంది, నేను మరి ముందుకు వెళ్తూ ఉన్నాను. మీరు నా వెనుక ఉండి నాతో పాటు ఉండి కోఆర్డినేటర్స్గా ప్రేయర్ పార్ట్నర్స్గా మీరేం చేయక్కర్లా, మీ ప్రాంతాల్లో ప్రైవేట్ పార్ట్నర్స్గా చేసుకోవచ్చు. టీవీ మినిస్ట్రీ కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. టీవీలో మరి మచిలీపట్నం ఏరియా అంతా అయ్యగారు స్టార్ట్ చేశారు, మరి ఆ స్టార్ట్ చేసిన నేను ఆపలేదు. దేవుని కృపలో, మహాకృపలో టీవీ మినిస్ట్రీలో మరి ముందుకు వెళ్తున్నాం. ప్రతి సాటర్డే 9:30కి మరి మచిలీపట్నం ఏరియా అంతా మరి ప్రసారం చేస్తూ ఉన్నాం. విజయవాడ ఏరియా అంతా జాన్ విజయ్ ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరి సేవలో ముందుకు వెళ్తున్నాం. కనుక ప్రిమెంటెంట్ వాళ్ళారా, మనం యొక్క ఈ యొక్క ఎఫ్ఎంబీబీ ఐఎం ఈ యొక్క చర్చ్ మినిస్ట్రీస్ ఎలా ముందుకు వెళ్తున్నాయి, మనం కూడా యేసు కొరకు జీవించిన ముందుకు తీసుకుని వెళ్దాం. అన్నగారు చెప్పినట్టు రెప్పపాట్లో మనం ఎత్తబడాలి, ప్రభురాజ్యంలో చేరాలి. సమయం లేదు, ఏమన్నారు, నిమిషం సెకండ్ కూడా లేదని చెప్తున్నారు. అంటే దేవుని యొక్క టైం అలా ఉంది. కాబట్టి మనం కలిగిన దానిలో మరి దేవుని యొక్క సేవకు సహకారం ఇస్తూ, మరి సమయమైనా మనీ అయినా మరి ఏదైనా సరే దేవుని సేవలో సహకరిస్తూ యేసు కొరకు జీవించే సేవను ముందుకు తీసుకెళ్లాలని నేను అర్థిస్తూ ఉన్నాను. నేను ఉన్న మరి ఇంకా బాబు జాన్ విజయ్, ఐజక్ విజయ్, పాల్ విజయ్ ఉన్నారు, మీరున్నారు. కనుక మీరందరూ మనం అందరం కలిసి ఈ సేవను ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు.